వెల్కమ్ టు బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో వింటర్స్ వచ్చేసాయి కదా, ఈ వీడియోలో నేను వింటర్ స్కిన్ కేర్ ప్రోడక్ట్ రికమెండేషన్స్ యాజ్ వెల్ యాజ్ వింటర్లో మన స్కిన్ని ఎట్లా మనం కేర్ తీసుకోవాలి అనేది షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను షేర్ చేసే ప్రోడక్ట్స్ నేను పర్సనల్గా యూజ్ చేసి నా ఎక్స్పీరియన్సెస్ని మీతో షేర్ చేస్తున్నాను. సో మీకు కనుక ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ ఉన్నట్లయితే ఈ వీడియో చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్. ఈ ఛానల్లో కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చిన వీడియోస్కి లైక్ అండ్ షేర్ చేయండి. సో వింటర్స్లో మనందరికీ ఉండే ప్రాబ్లం ఏంటి అంటే ఆబ్వియస్లీ స్కిన్ డ్రై అవుతుంది కదా. కాబట్టి వింటర్స్లో మనం రెగ్యులర్గా యూజ్ చేసే క్లెన్జర్స్ కాకుండా కొంచెం జెంటిల్ క్లెన్జర్స్ని సెలెక్ట్ చేసుకుంటే బెటర్. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా జెంటిల్ క్లెన్జర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి జెంటిల్ క్లెన్జర్స్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మన స్కిన్ మీద ఇంకా రెసిడ్యూ ఉన్న ఫీలింగ్ వస్తుంది. బట్ యాక్చువల్లీ అది రెసిడ్యూ కాదు, ఒక ప్రొటెక్టివ్ లేయర్ అనమాట. సో ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్లోంచి ఆయిల్ ఎక్స్ట్రాగా స్ట్రిప్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి కొన్ని క్లెన్జర్స్ ఏంటి అంటే సెటాఫిల్ జెంటిల్ క్లెన్జర్ చాలా బాగుంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి, యాజ్ వెల్ యాజ్ మినిమలిస్ట్ నుంచి ఓట్ క్లెన్జర్ బాగుంటుంది. ఇంకొకటి డర్మాకో నుంచి నయాసినమైడ్ క్లెన్జర్ కూడా బాగుంటుంది. ఇవన్నీ అఫోర్డబుల్ క్లెన్జర్స్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇవి కాకుండా ఈ మధ్య కొరియన్ స్కిన్ కేర్ చాలా పాపులర్ అవుతుంది కదా. సో కొరియన్ స్కిన్ కేర్లో ట్రై చేయాలి అని అంటే ఫేస్ షాప్ నుంచి ఈ క్లెన్జర్ కూడా చాలా బాగుంటుంది. సో మీ స్కిన్కి ఏది సరిపోతుంది, మీకు కనుక డ్రై స్కిన్ ఉన్నట్లయితే మీ బడ్జెట్ చూసుకుని ఈ క్లెన్జర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ ఇవే క్లెన్జర్స్ కాదు, ఇలాగ జెంటిల్ క్లెన్జర్స్ ఏవైనా సరే సెలెక్ట్ చేసుకోండి. ఆయిలీ స్కిన్ కనుక ఉన్నట్లయితే వింటర్స్లో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు కూడా స్కిన్ ఒక్కొక్కసారి డ్రై అనిపిస్తూ ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి నేను చెప్పే ఒక మంచి బ్రాండ్ ఏంటి అంటే సింపుల్ నుంచి చాలా ఫేస్ వాషెస్ ఉంటాయి, అవన్నీ చాలా బాగుంటాయి. సో సింపుల్ ఫేస్ వాషెస్ కానీ లేదంటే సెటాఫిల్ ఫేస్ వాష్ కానీ యాజ్ వెల్ యాజ్ మినిమలిస్ట్ నుంచి కూడా సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్ ఉంది. సో అదైనా కానీ మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ట్రై చేయొచ్చు. క్లెన్జింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి టోనింగ్. సో టోనింగ్లో ఈ మధ్య చాలామంది రైస్ టోనర్స్ వాడుతున్నారు. రైస్ టోనర్స్ ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే స్కిన్ని హైడ్రేట్ చేయడంతో పాటు స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేయడానికి, స్కిన్ ఇంకా మాయిశ్చరైజ్గా పంపీగా చూపించడానికి బాగా హెల్ప్ అవుతాయి. నాకు బాగా ఇష్టమైన టోనర్ ఏంటి అంటే లనేజ్ నుంచి క్రీమ్ స్కిన్ టోనర్ నాకు చాలా ఇష్టం. నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను, చాలా బాగుంటుంది. అండ్ లనేజ్ కాకుండా ఇంకా ఇంకొకటి ఏంటి అంటే ఐఎమ్ ఫ్రమ్ అనే బ్రాండ్ నుంచి రైస్ టోనర్ ఉంటుంది. అది కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, యట్ చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది. అండ్ ఈ మధ్యలో చాలా మంది యూజ్ చేసి చాలా బాగుంది అని చెప్పిన క్లెన్జర్ ఏంటంటే నంబూజిన్ అనే బ్రాండ్ నుంచి నెంబర్3 క్లెన్జర్, ఇది కూడా చాలా బాగుంటుంది. సో ఈ టోనర్స్ అన్నీ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేట్ చేస్తాయి, మాయిశ్చరైజ్ చేస్తాయి. మనం నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మనకి ఎక్స్ట్రా మాయిశ్చరైజేషన్ వస్తుంది. సో ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్. ఇవి కాకుండా మీకు బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటే మామా అర్త్ నుంచి రైస్ టోనర్ కూడా ఉంది, అదైనా ట్రై చేయొచ్చు. లేదంటే మూడీ అనే బ్రాండ్ నుంచి అఫోర్డబుల్ టోనర్ ఉంది, రైస్ టోనర్, ఇదైనా కానీ ట్రై చేయొచ్చు. సో టోనర్స్ని ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి సమ్మర్స్లో కాకుండా వింటర్స్లో ఇలాగ క్రీమీ టోనర్స్, కొంచెం రిచ్గా ఉండే టోనర్స్ ఏమవుతాయంటే స్కిన్ని ఎక్స్ట్రా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. క్లెన్జింగ్ టోనింగ్ తర్వాత నెక్స్ట్ మాయిశ్చరైజింగ్. చాలామంది మాయిశ్చరైజర్ రికమెండేషన్స్ అడుగుతూ ఉంటారు. నార్మల్ స్కిన్, డ్రై స్కిన్ అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏమేమి క్రీమ్స్ బాగుంటాయో నేను చెప్తాను. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఆయిలీ స్కిన్ కోసం ఉన్న క్రీమ్స్, మాయిశ్చరైజర్స్, క్లెన్జర్స్, టోనర్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డ్రై స్కిన్ వాళ్ళ కోసం చేసిందైనా యూజ్ చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే జస్ట్ సీజన్తో పాటు మారుస్తుంటే సరిపోతుంది. మీ కనుక నార్మల్ స్కిన్ ఉందనుకోండి, సమ్మర్లో ఆయిలీ స్కిన్ కోసం తయారు చేసిన ప్రోడక్ట్స్ని యూజ్ చేశారంటే వింటర్లో డ్రై స్కిన్ కోసం తయారు చేసిన ప్రోడక్ట్స్ని ట్రై చేయొచ్చు. లేదు మీకు ఏ టైంలో అయినా లైట్ వెయిట్గా ఉండే ప్రోడక్ట్స్ బాగుంటాయి అని అనుకున్నారనుకోండి, సమ్మర్ కానీ వింటర్ కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం, ఆయిలీ టు నార్మల్ స్కిన్ వాళ్ళ కోసం తయారు చేసే ప్రోడక్ట్స్ అయినా యూజ్ చేయొచ్చు. సో డ్రై స్కిన్ వాళ్ళ కోసం నేను పర్సనల్గా యూజ్ చేసి నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటి, నేను మళ్ళీ మళ్ళీ రీపర్చేస్ చేసేది ఏంటి అంటే రీక్విల్ బ్రాండ్ నుంచి హైలరోనిక్ యాసిడ్ అండ్ సెరమైడ్ క్రీమ్. ఇది నాకు నేను ప్రాపర్గా స్కిన్ కేర్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కొనుక్కున్న ఫస్ట్ మాయిశ్చరైజర్. ఇది చాలా బాగుంటుంది. మాకు బెంగళూరులో హ్యూమిడిటీ ఎక్కువ ఉండదు, కొంచెం డ్రైగా ఉంటుంది వెదర్. అయినా ఈ డ్రై వెదర్లో కూడా నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా ఇష్టము, స్కిన్ని మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. సో ఇది కాకుండా ఇంకొక ప్రోడక్ట్ ఏంటి అంటే డాట్ అండ్ కీ నుంచి సేమ్ సెరమైడ్ మాయిశ్చరైజర్ ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదేంటి అంటే నాకు పర్సనల్గా ఇంకొంచెం ఎక్కువ
మాయిశ్చరైజింగ్ ఇంకొంచెం ఎక్కువ హైడ్రేటింగ్ గా ఉంటే బాగుండని అనిపించింది. సో మీకు గనక మోడరేట్ డ్రై స్కిన్ ఉండి మీరు అంత ఎక్కువ డ్రై వెదర్ కాకుండా కొంచెం హ్యూమిడిటీ ఉండే వెదర్ కోస్టల్ ఏరియాస్ అట్లాంటి చోట కనుక ఉన్నారంటే మీకు డ్రై స్కిన్ ఉన్నట్లయితే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేయండి, డాట్ ఎన్కి ప్రోడక్ట్ని యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో డాట్ ఎన్కి తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఫాక్స్టైల్ నుంచి ఈ మాయిశ్చరైజర్ అనమాట. ఇది కూడా సెరమైడ్ మాయిశ్చరైజర్. సో ఇదేంటంటే రీక్విల్ అండ్ డాట్ ఎన్కి కన్నా ఇంకొంచెం తక్కువ హైడ్రేటింగ్గా అనిపించింది నాకు పర్సనల్లీ. సో ఇది మీకు ఇంకొంచెం లైట్ వెయిట్ మాయిశ్చరైజర్, డ్రై స్కిన్ వాళ్ళ కోసం యట్ లైట్ వెయిట్ మాయిశ్చరైజింగ్ కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ ట్రై చేయండి. మీకు కనుక నార్మల్ స్కిన్ ఉండి ఇంకొంచెం వింటర్స్లో స్కిన్ డ్రై అవుతుంది అని అనిపించినా కానీ ఈ ఫాక్స్టైల్ మాయిశ్చరైజర్ యూజ్ చేయండి, ఇది కూడా చాలా బాగుంటుంది. మీరు కనుక ఇంకొంచెం బడ్జెట్లోకి వెళ్ళి ఇంకొంచెం బడ్జెట్ పెట్టుకోగలను అని అనుకుంటే చాలా వైరల్ అయ్యి నేను పర్సనల్గా యూజ్ చేసి నాకు చాలా ఫేవరెట్ అయిన ప్రోడక్ట్ ఇది డ్యూ అనే బ్రాండ్ నుంచి ఈ మాయిశ్చరైజర్. నెక్స్ట్ ఆయిలీ స్కిన్ రికమెండేషన్స్కి వచ్చేసరికి ఆయిలీ స్కిన్ ప్రోడక్ట్స్ని నేను ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి నేను వేరే వాళ్ళకి రిఫర్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి నేను చెప్తున్నాను. ఫస్ట్ బ్రాండ్ ఏంటంటే ఇందాక చెప్పా కదా క్లెన్జర్స్లో సింపుల్ అని, సింపుల్ నుంచే మంచి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అదైనా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ డర్మాకో నుంచి మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. తర్వాత మినిమలిస్ట్ నుంచి నయాసిన్మైడ్ ప్లస్ B3 మాయిశ్చరైజర్ ఉంటుంది, ఇది కూడా లైట్ వెయిట్గా ఉంటుంది కంపారిటివ్లీ అండ్ ఆల్సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఇవి కాకుండా ఇంకొకటి ఫిక్స్ డర్మా నుంచి డ్యూరావే మాయిశ్చరైజర్ ఉంది, ఇది నేను దీని మీద రివ్యూ చేశాను. సో నేను పర్సనల్గా ట్రై చేసి ఉన్నాను, ఇది కూడా స్కిన్లోకి చాలా తొందరగా అబ్జర్వ్ అయిపోతుంది ఆయిలీ స్కిన్ వాళ్ళకి. ఈ మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంటుంది. మాయిశ్చరైజర్ తర్వాత నెక్స్ట్ డ్రై స్కిన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే ఫేస్ ఆయిల్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఫేస్ ఆయిల్స్ కంపల్సరీ కాదు కానీ ఫేస్ ఆయిల్స్ చాలా బాగుంటాయి. వింటర్లో స్కిన్ ఇంకొంచెం డ్రైగా అనిపిస్తుంది కాబట్టి నైట్ టైం మనం పడుకున్నప్పుడు మన స్కిన్ రీజనరేట్ అవుతుంది. సో మనకి స్కిన్ రీజనరేట్ అవడంతో పాటు మన స్కిన్లో మాయిశ్చర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అందుకే నైట్ టైం స్కిన్ కేర్ చాలా ఇంపార్టెంట్. మన స్కిన్లో ఉన్న హైడ్రేషన్ని ఆ మాయిశ్చర్ని లాక్ చేయాలి కాబట్టి నైట్ టైం స్కిన్ కేర్ నైట్ క్రీమ్స్ అవన్నీ యూజ్ చేయాలి. సో ఆయిల్స్ మీరు నైట్ టైం కనుక యూజ్ చేసినట్లయితే మన స్కిన్లో మనం యూజ్ చేసిన ఆ మాయిశ్చరైజర్ కానీ టోనర్ కానీ ఆ గుడ్నెస్ ఉంటుంది కదా దాన్ని సీల్ చేయడానికి ఫేస్ ఆయిల్స్ బాగా హెల్ప్ అవుతాయి. సో నేను పర్సనల్గా యూజ్ చేసింది ఏంటంటే రోజ్ హిప్ ఆయిల్, అది కూడా నైకా బ్రాండ్ నుంచి నేను రీపర్చేస్ చేశాను, లైక్ 3-4 times రీపర్చేస్ చేశాను, నాకైతే బాగా అనిపించింది. రోజ్ హిప్ ఆయిల్ మెచ్యూర్ స్కిన్ ఉన్న వాళ్ళకంటే అబౌవ్ 30s కానీ లేదంటే మీరు 28, 29, 30 ఆ ఏజ్ బ్రాకెట్లో కానీ ఉన్నట్టయితే మీరు ఈ టైంలో ఫేస్ ఆయిల్స్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రోజ్ హిప్ ఆయిల్ కానీ ఇంకొంచెం థిక్గా ఉంటుంది, హెవీగా ఉంటుంది. మీరు ఇంకొంచెం థిన్నర్ వర్షన్ ఆఫ్ ఫేస్ ఆయిల్ని ట్రై చేయాలి అనుకుంటే ఆర్గన్ ఆయిల్ ట్రై చేయండి, అది కూడా చాలా బాగుంటుంది. ఫేస్ ఆయిల్స్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం కానీ మనం యూజువలీ క్రీమ్స్, టోనర్స్, క్లెన్జర్స్ వీటి గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. బట్ ఫేస్ ఆయిల్స్ చాలా అండర్ రేటెడ్ ప్రోడక్ట్ అని నా అనిపిస్తుంది నాకు, బికాస్ నేను ట్రై చేశాను కాబట్టి నాకు చాలా వాటి గురించి నేను చాలా పాజిటివ్గా చెప్తాను. సో ఫేస్ ఆయిల్స్లో ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. మీకు కనుక కొంచెం బడ్జెట్ ఉండి ట్రై చేస్తాను అని అంటే ఒక ప్రోడక్ట్ రికమెండ్ చేస్తాను, నాకు ఎంత ఇష్టమైన ప్రోడక్ట్ అంటే అది ఎస్టే లాడర్ బ్రాండ్ నుంచి నైట్ రిపేర్ సిరమ్ అనమాట. ఇది చెప్పాను కదా నైట్ రిపేర్ సిరమ్ అని చెప్పి, నైట్ మీరు ఆయిల్ని స్కిప్ చేసి ఫేస్ ఆయిల్ని స్కిప్ చేసి మాయిశ్చరైజర్ తర్వాత ఇదైనా అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మాయిశ్చరైజర్ లేకుండా ఏదైనా కానీ అప్లై చేసుకోవచ్చు. నాకు ఈ ప్రోడక్ట్ అయితే చాలా ఇష్టము, నేను రీపర్చేస్ చేసిన ప్రోడక్ట్స్లో ఇది కూడా ఒకటి. కొంచెం ఎక్స్పెన్సివ్ బట్ ఈ ప్రోడక్ట్ యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా నేను కానీ ఇంకెవరైనా కానీ ప్రోడక్ట్ గురించి డెఫినెట్గా పాజిటివ్గానే చెప్తారు. వీటన్నిటితో పాటు మర్చిపోకూడని ఇంకొక ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏంటి అంటే ఆబ్వియస్లీ సన్స్క్రీన్. నేనైతే సన్స్క్రీన్ వింటర్ సమ్మర్ రైనీ సీజన్ ఎప్పుడైనా స్కిప్ చేయొద్దనే చెప్తాను. మనకి వింటర్స్లో రైనీ సీజన్లో సన్ లేనట్టు అనిపిస్తుంది కానీ సన్ ఉంటాడు. ఆ సన్ నుంచి వచ్చే మనకి యూవీఏ యూవీబీ రేస్ ఉంటాయి, మనకి సన్ లైట్ పడకపోవచ్చు బట్ ఆ యూవీ రేడియేషన్ మనకి ఎన్వైరన్మెంట్లో అలాగే ఉంటుంది. అదే మనకి స్కిన్ మీద మెలాస్మా కానీ ఏజింగ్ సైన్స్ ఆఫ్ ఏజింగ్ కానీ ఫోటో డ్యామేజ్ కానీ అవన్నీ కూడా
కాజ్ చేసేది యూవీఏ యూవీబీ రేసే. కాబట్టి మీరు కనుక బయటికి వెళ్ళేటట్టయితే లేదంటే ఇంట్లో కూడా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాం అనుకుంటే డెఫినెట్గా సన్స్క్రీన్ యూజ్ చేయండి. వింటర్స్ కాబట్టి మనకి కొంచెం థిక్గా ఉండే సన్స్క్రీన్స్ యూజ్ చేసుకోవాలి అనిపిస్తుంది. సో సన్స్క్రీన్లో నేను రీసెంట్ డేస్లో బాగా నచ్చిన ప్రోడక్ట్ ఏంటి అంటే బ్యూటీ ఆఫ్ జోసాన్ నుంచి సన్ రిలీఫ్ సన్స్క్రీన్. ఇది చాలామంది దీని ప్రోడక్ట్ గురించి పాజిటివ్గా చెప్పారు. నేను యూజ్ చేసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఈ ప్రోడక్ట్ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఆన్ ది సైడ్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్. మీరు కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో చూడాలి అనుకుంటే మినిమలిస్ట్ నుంచి లైట్ ఫ్లూయిడ్ సన్స్క్రీన్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. నేను ఇది కూడా యూజ్ చేస్తున్నాను ఇప్పుడు. లైట్ వెయిట్గా ఉంటుంది, స్కిన్లోకి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది, బట్ ఒక కైండ్ ఆఫ్ హైడ్రేషన్ మన స్కిన్ మీద ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళైతే నేను ఈ ప్రోడక్ట్ రికమెండ్ చేయను. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి మినిమలిస్ట్ నుంచి ఇన్విజిబుల్ సన్స్క్రీన్ ఉంది. అది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి జెల్ టెక్స్చర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. యాజ్ వెల్ యాజ్ బ్యూటీ ఆఫ్ జోసాన్ నుంచి కూడా మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళ కోసం ఇంకొక వేరియంట్ రిలీజ్ చేశారు, అది కూడా చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మీకు రికమెండ్ చేసిన ప్రోడక్ట్సే కాదు, ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ప్రత్యేకంగా సన్స్క్రీన్స్ దొరుకుతున్నాయి. సో సన్స్క్రీన్ మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. సో మీ గనక మాయిశ్చరైజర్ అండ్ సన్స్క్రీన్ రెండు ఓవర్ లేయరింగ్ అనిపించింది అనుకోండి, స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ని మార్నింగ్ టోనర్ అప్లై చేసుకుని మాయిశ్చరైజర్ స్కిప్ చేసి మీరు సన్స్క్రీన్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. సో వింటర్లో ఫేస్ మాయిశ్చరైజర్తో పాటు బాడీ మాయిశ్చరైజర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో బాడీ మాయిశ్చరైజర్ ఏదైనా పర్వాలేదు, కొంచెం థిక్గా ఉండే మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటి వరకు క్లెన్జర్స్, టోనర్స్, క్రీమ్స్ ఇవన్నీ మాట్లాడాము ఫేస్ గురించి. మరి నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లో మనందరం బాగా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాప్డ్ లిప్స్ కదా. లిప్స్ చాలామందికి డ్రై అయిపోతూ ఉంటాయి. సో లిప్ బామ్స్లో నెంబర్ వన్ రికమెండేషన్ నేనేం చెప్తానంటే చాలా అఫోర్డబుల్గా చాలా సింపుల్గా అయిపోయేది పెట్రోలియం జెల్లీ యూజ్ చేయమని చెప్తాను. మీకు కనుక కొంచెం టింటెడ్ కావాలి అనుకుంటే టింటెడ్ పెట్రోలియం జెల్లీనైనా యూజ్ చేయండి. ఒక్కొక్కసారి పెట్రోలియం జెల్ ఏమవుతుందంటే పోర్స్ని క్లాక్ చేసి మనకి కొంతమందికి చుట్టూరా పింపుల్స్ లాగా చిన్న చిన్న ర్యాషెస్ లాగా వస్తాయి. మీకు కనుక ప్రాబ్లం ఉంది అనుకోండి ఇండియ వైడ్ నుంచి లిప్ బామ్ ట్రై చేయండి. ఇది చాలా చాలా పాపులర్ అయింది ఈ రోజుల్లో, చాలామంది యూజ్ చేసి చాలా బాగుందని చెప్పారు. నేను కూడా వేరే వాళ్ళకి రికమెండ్ చేశాను. ఇది కాకుండా ఇంకొకటి నేను ఇది యాక్చువల్లీ పర్సనల్గా యూజ్ చేశాను. ఇది వచ్చేసి లనేజ్ నుంచి లిప్ మాస్క్. ఈ లిప్ మాస్క్ ఏంటంటే చాలా థిక్గా ఉంటుంది, దాని మీద మనం నైట్ టైం యూజ్ చేయమని చెప్పారు. నైట్ టైమే కాదు మనం మార్నింగ్ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. చాలా రిచ్ టెక్స్చర్ అండ్ చాలా థిక్గా ఉంటుంది. ప్రోడక్ట్ రికమెండేషన్స్తో పాటు కొన్ని స్కిన్ కేర్ టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వింటర్లో మనకి బాగా వేడిగా స్నానం చేయాలి అని అనిపిస్తుంది, బట్ టూ మచ్ హాట్ వాటర్ మన బాడీకి మన స్కిన్కి మంచిది కాదు. టూ మచ్ హాట్ వాటర్ యూజ్ చేస్తే మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్స్, న్యాచురల్ ప్రొటెక్టివ్ బ్యారియర్, మాయిశ్చరైజేషన్, హైడ్రేషన్ అన్నీ పోతాయి. కాబట్టి రూమ్ టెంపరేచర్ వాటర్ మనం ఎట్లాగో ఈ టైంలో చేయలేము కాబట్టి కొంచెం వామ్గా ఉండే వాటర్తో చేయండి, కానీ టూ మచ్ హాట్ వాటర్ అయితే మాత్రం యూజ్ చేయకండి. సో స్కిన్తో పాటు మన హెయిర్కి కూడా సేమ్ ప్రిన్సిపల్ అనమాట, టూ మచ్ హాట్ వాటర్తో చేయకండి. మనకి వింటర్లో హెయిర్లో చిన్న చిన్న ఫ్లేకీనెస్ కానీ ఇలా వస్తూ ఉంటుంది. మీ కనుక అట్లాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే హెడ్ అండ్ షోల్డర్స్ లాగా సింపుల్ ఎవ్రీడే యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయండి, సరిపోతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను మీకు చెప్పిన ప్రోడక్ట్ రికమెండేషన్స్ కానీ చెప్పిన టిప్స్, ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నేను చెప్పిన సేమ్ ప్రోడక్ట్స్నే మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ప్రోడక్ట్స్ నేను పర్సనల్గా ట్రై చేశాను, అందుకే నేను వాటి గురించి చెప్తున్నాను. మీకు కనుక వేరే ప్రోడక్ట్ ట్రై చేయాలి, సిమిలర్ ఇంగ్రీడియంట్స్తో మీకు వేరే బ్రాండ్ నుంచి ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి అనుకుంటే అవైనా ట్రై చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి, వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.